ఇప్పుడు ఎలక్షన్కి 6 నెలల ముందు మీరన్న రుణమాఫీ ఉంది, 2 నుంచి 5 వరకు కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ మీకు ప్రతిపక్ష అవకాశం ఇవ్వకుండానే ఆయన చేయాల్సిన ఒకవేళ సాధ్యమైనంత వరకు చేస్తే ప్రజల మైండ్ సెట్ మళ్ళీ ఎట్లుంటుంది? టైం అయిపోయింది, ఇంకా మైండ్ సెట్ ఎక్కడ? అంటే ఇంకో 6 మంత్స్ వరకు, 6 మంత్స్లో ఏం చేస్తారు? టీచర్ రిక్రూట్మెంట్ చేసినా మాత్రం ఎవరన్నా నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతారమ్మా? అంటే రుణమాఫీ చేసి ఎవరు నమ్ముతారు? రుణమాఫీ ఇప్పుడు ఏం చేస్తే ఎట్లయితే రుణమాఫీ చెప్పండి నాకు, ఏ విధంగా? రుణమాఫీ ఒకటేనే కాదు, మనం జాబులు కావచ్చు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తే ఒకవేళ మళ్ళా అమ్మా ఆయన ఇస్ యువర్ ఫెయిలర్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది పిల్లగాల ఎడ్యుకేషన్ 1వ తరగతి నుంచి ఉన్న పిల్లగాడు వాడి ఫస్ట్ 56 దిద్దిచ్చి వారికి ఒక సిస్టమ్ కల్లా చదివిస్తే వాడు ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు, ఐపీఎస్ అయ్యే చేస్తాడు. నేను ఇంటర్మీడియట్ అయిపోయాక నేను ఐఏఎస్ రాయిస్తే వాడు ఏం చదవకుండా అంటే ఎట్లయితే? ఏదో సినిమా అది ఏదో చిరంజీవి సినిమా ఉన్నది డాక్టర్ ఎంబీబీఎస్ లెక్కనే ఉంటుంది, అది సినిమా. చదువు లేకుండా డాక్టర్ చేసు, ఇది నడుస్తుందా ఇక్కడ? క్యాండిడేట్ల పైన ఎట్లా ఉంది వ్యతిరేకత కాన్స్టిట్యున్సీలలో? ఏ క్యాండిడేట్ల పైన? సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళ, ఆయనకే తెలుసు, ఆయనే మారుస్తారంటాడు 70 అంటే ఆయనకే వ్యతిరేకత ఉంది, మనకే. ఆయన ముఖ్యమంత్రి గారే 70 మందిని మారుస్తానంటాడు అంటే వ్యతిరేకత ఉన్నట్టే కదా, ఇంకా మనం చెప్పేది ఏముంటుంది అట్లా? గవర్నర్ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మీద నమ్మకం లేదు. వస్తుందా ముందస్తు? ఏది ముందస్తు వచ్చే అవకాశాలు ఉన్నాయి? పోతాడా ఇస్తారే? 5 ఏళ్ళు నిమ్మలంగా మొత్తం ఉండి వస్తాడు ఎలక్షన్. టీఆర్ఎస్ పార్టీకి 17 సీట్స్ వస్తాయి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా. 17 ఇందాక మనం మహబూబ్ నగర్ దగ్గర ఆగిపోయినాం. మహబూబ్ నగర్ 8 కాంగ్రెస్. మీరు అడిగారు ఎలా గెలుస్తారంటే నేను చెప్పాను, చెప్పారు అది. మళ్ళీ నల్గొండలో ఎన్ని వస్తాయి? నల్గొండలో 9 వస్తాయి. 9 100%. ఖమ్మం 10 వస్తాయి. మార్పులు చేర్పులు చేసుకోవాలి మేము అంతే. మార్పులు చేర్పులు అంటే కొందరికి పార్టీలో తీసుకోవాలి, కొన్నిటికి అట్లా ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అవి మీడియా ముందు చెప్తే కలది కాదు కదా అట్లా. సో వాళ్ళు ఆ 17 సీట్లు అంటే ఎక్కడి నుంచి గెయిన్ చేయగలుగుతారు? ఎక్కడ వాళ్ళకి పట్టుంది ఇప్పుడు? ఎవరు వాళ్ళగా వాళ్ళకి పట్టుండదు అంటే జిల్లాకు 1-2 మొత్తం లెక్క పెట్టినా కూడా వాళ్ళు 17-18 సీట్ల కంటే ఎక్కువైతే రావు టీఆర్ఎస్కు, నాకు తెలిసినంతవరకు. అంతే. ఏమైనా చేయించరా ఈ మధ్యలో? సర్వేలు ఏమైనా చేయించరా కాంగ్రెస్ పార్టీ నుంచి? ఏమైనా సర్వే రాష్ట్రంలో ఏమైనా సర్వే చేయించరా? సర్వే చేసినా చేయకపోయినా మీరు రాజకీయంలో ఉండవు కదా, రాజకీయ అవగాహన ఉంది కదా. బీజేపీకి ఎన్ని వస్తాయి? బీజేపీకి ఏమొస్తే ఒక 2, 3, 4, 5 రావచ్చు. బీజేపీకి గెలిచేంత, నేను అలా బీజేపీ మీద వ్యతిరేకత కాదు, టీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాదు, టీఆర్ఎస్ మీద వ్యతిరేకత మీకు చెప్పిన బీజేపీకి ఏంటంటే గెలిచేంత పబ్లిక్ గెలిచి ఎమ్మెల్యే గెలిచేంత ఓట్లు వాళ్ళకి లేవు. ఎమ్మెల్యే గెలిచేంత ఓట్లు వాళ్ళకి బీజేపీకి లేవు. అది ఏమన్నా ఉంటే ఓల్డ్ సిటీలో 1-2 క్యాడర్ సంగతి పక్కన పెట్టండి, గెలిచేంత ఓట్లు వాళ్ళకి లేవు టీఆర్ఎస్ బీజేపీ పార్టీకి. అంటే ఈసారి ఒకవేళ లోకల్ లీడర్ ప్రాధాన్యత సంతరించుకుంటదేమో కదా, వాళ్ళు 2 పార్టీలు చేస్తున్నారు. మొన్న కౌన్సిలర్స్ అన్ని మాకు 100 సీట్లు వస్తాయన్నారు బీజేపీలో, ఎన్ని వచ్చినాయి కౌన్సిలర్ కార్పొరేటర్స్? ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లు జిహెచ్ఎంసీ ఎన్ని వచ్చినాయి? 4 నుంచి 45 45 సీట్లు వచ్చినాయి. 45 సీట్లు ఎంత మెజార్టీలో గెలిచింది మీరు చూసారా? సిటీలో కాంగ్రెస్ పార్టీ లోపడ కొంచెం లోపం తక్కువ ఉండడం వల్ల దానికి 43 వచ్చినాయి. మొత్తం కూడా 200 150 ఆ మెజార్టీతోనే గెలిచింది, కానీ 1000 సంఖ్యలో మాత్రం ఎక్కడ మీరు 5000 10000 సంఖ్యలు ఎక్కడ గెలవలేదు. జస్ట్ కార్పొరేటర్ వాళ్ళు మ్యాక్సిమం గెలిచే సీట్ అంతా ఎమ్మెల్యేలు గెలిచే సీటుకు అంత రీచ్ కాలేరు. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు రీచ్ అవుతుందంటే అదొక సెంటిమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఎదిగిరు, లీడర్స్ ఎదిగిరు కాబట్టి కొద్దిగా ఇప్పుడు ప్రజల లోపల వాళ్ళు చూపించే అక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యేలు వాళ్ళ ముద్దులాట కొట్లులాట అన్నీ వాళ్ళకే ఉన్నాయి, మాకేం లేవు వాళ్ళకే ఉన్నాయి, బాగానే ఎక్కువ వాళ్ళకు. అంటే ఇప్పుడు ఇదంతా కాకపోతే మీ మీడియా వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్కు ఫేవర్గా మాకు చూపిస్తారు, గవర్నమెంట్ మీడియాగా మీ దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొడుతున్నారు, జగ్గారెడ్డి ఒక మాటలు మాట్లాడితే 15 సార్లు చూపిస్తున్నారు టీవీలో. అంటే పార్టీలో శంకర్ నాయక్ చూయించు రాదా మా కవిత చూయించు, ఎంత ఎన్ని కొట్లాడుతుండ్రో మా భయపాదు వచ్చి చూడరాదు, ఖమ్మం జిల్లాలో చూడు పువ్వాడు అజయ్ ఏమేమి చేస్తాడు, దోసుకుని తింటాడు ఖమ్మంలా పువ్వాడు అజయ్, మెడికల్ కాలేజీలు అయితే ఇంకోటి అయితే ఇంకోటి అయితే భూములు అయితే వారికి ఎవరు చూపిస్తారు టీవీలో, మా ఒక జగ్గారెడ్డి మాట్లాడితే టీవీలో చూపిస్తాడు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే చూపిస్తాడు, బలరామ్ నాయక్ మాట్లాడితే చూపిస్తారు, దానికి రిపీట్ బ్రేకింగ్ న్యూస్.
వాళ్ళది బ్రేకింగ్ న్యూస్ ఉంటేనా షార్ట్ న్యూస్ లో చూపిస్తారు. మాదేవ్ షార్ట్ న్యూస్ ఉంటే బ్రేకింగ్ న్యూస్ లో చూపిస్తారు. మరి అట్లా చూపిస్తున్నప్పుడు మీ దాంట్లో ఎందుకు వార్త బయటకు రాకుండా ఎందుకు చూసుకుంటారు? నెగటివ్ వార్త కాదమ్మా, ఇవాళ మేము మీడియా వాళ్ళే ఎక్కువ చూపిస్తున్నారు మాకు, మా మీద. ఎందుకంటే ఎంత చూసిన ఏ ఛానల్ చూపిస్తున్నట్టే ఆ ఛానల్లోనే పిలుస్తాడు ఆ ఎమ్మెల్యే, ఆ ఏరియాలో మాట్లాడుకుంటాడు. మేమేం చేస్తారు, రేవంత్ రెడ్డిని మారుస్తారు ముందు ఎలక్షన్ల వరకు ఉండదని అదే మీడియా కూడా బాగా ప్రాపగండ చేస్తుంది కదా. ఏంది ఏమైనా ఉందా అట్లాంటిది? కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఏమి ఉండదు. సోనియా గాంధీ గారు నిర్ణయంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏది కూడా జరగదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏఐసీలో ఏ నిర్ణయం తీసుకుంటో ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేసేటందుకు మేము కాంగ్రెస్ సోల్జర్గా తయారుండం. సో అందరు మళ్ళీ ఒక్కతాటిపైకి వస్తారంటే 100% వస్తారమ్మా. ఎందుకు రారు, ఎందుకు రారు అంటున్నారు? 100% వస్తారు. కానీ సీట్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఉంటే మా సీట్లు పోతాయేమని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎందుకు అట్లాంటి ఒక ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి ఉంటే సార్ టికెట్లు పోతాయేమో, వీళ్ళు పోతే. మాకు ఒక ప్రివిలేజ్ కమిటీ ఉంది, పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంది, అది మీకు కూడా తెలుసు. పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంది, కమిటీలో నిర్ణయిస్తారు. ప్రతి జిల్లా నుంచి ఒకరు ఇద్దరు పెద్ద నాయకులు ఉన్నారు. ఆ నాయకత్వం కరెక్టా అవునా కాదా అన్ని విశ్లేషణ చేసి టికెట్లు ఇచ్చే ముందుకు వస్తుంది. అంత ఈజీగా కాదు. రాహుల్ గాంధీ గారు కూడా ఇంటెలిజెన్స్ పెట్టుకుంటాడు, అబ్జర్వర్. నువ్వే చేస్తున్నట్టున్నావు కదా జిల్లా వైజ్, నువ్వు కూడా ఒక రిపోర్ట్ ఇస్తావు కదా. నీ రిపోర్టు, TV9 రిపోర్టు, TV5 రిపోర్టు, అన్ని రిపోర్ట్లు పెట్టి ఏది కరెక్ట్ ఉంటే అది ఉంటుంది. పొత్తులు ఏమైనా ఉండబోతే? పొత్తులు అంటే అప్పటి వరకు ఏ మూమెంట్? కానీ మన కేసీఆరే పొత్తుకు వస్తాడనే మాట కూడా వినపడుతుంది కదా. దీన్ని మీరు ఏమంటారు చెప్పి? అసలు మెయిన్గా జరుగుతున్న వార్త అదే ఉంది ఇప్పుడు. ఏమేమని? కేసీఆరే మళ్ళీ పొత్తుకు పోతాడు అనేది బీజేపీగా కాంగ్రెస్. కాంగ్రెస్ కేసీఆర్ ఒకళ్ళ పొత్తుకు పోతానని ఒకళ్ళు అంటే, ఇంతకుముందు కూడా మేము పొత్తు కలిసిన పార్టీ. మేము పొత్తుకు పోవడానికి, అనడానికి, నమ్మడానికి ప్రజలు నమ్ముతారు. కానీ మేము పొత్తుకు పోవడానికి అయితే మేము కొంతవరకు అయితే సిద్ధంగా లేవు. ఒకవేళ ఆయన పొత్తుకు పోతారంటే అప్పుడు విచారించే. ఢిల్లీ ముఖ్యం కానీ గల్లీ ముఖ్యం కాదు. ఒకవేళ సీట్లు అవసరం అనుకుంటే రేపు ఎంపీ ఖచ్చితంగా ఈ పొత్తు జరిగి లాలుచు పడే అవకాశాలు ఉంటాయనేది కూడా ఉంది. మరి ఎట్లా అప్పుడు మళ్ళీ ఎట్లా నమ్ముతారు ప్రజలు? మరి తెలంగాణ వరకు చూసుకుందాం. పాలిటిక్స్ రాజకీయ వరకు రకరకాలుగా, అంటే ఒకవేళ కేసీఆర్ దాన్ని పరిచయం చేసే పని, రకరకాలుగా ఒపీనియన్ వస్తుంది. ఆ ఒపీనియన్లు అందరూ ఒకటవుతుంది. ఇదే ఒపీనియన్ మీద కట్టుబడి ఉంటారని రాజకీయంలో మీరు అనుకోకండి. కొన్ని కొంతవరకే ఒపీనియన్గా ఏఐసీ ఒపీనియన్గా ఉంటారు. అన్నీ ఏఐసీ ఒపీనియన్గా అన్నీ ఇలా జరుగుతుంది మనం గల్లీ లెక్క ఊహించుకొని అక్కడికి పోతే మాత్రం జరిగే పని కాదని నేను అనుకుంటున్నాను. ఎట్లాంటి సినారియా ఉండని ఏం కానీ 70 సీట్లు అయితే కొడతామంటారు. 100% దోకా లేదు. 70% కాంగ్రెస్ పార్టీ న్యూ ఇయర్లో మీరు తీసుకున్న రెజల్యూషన్ ఉన్నట్టుంది, 70 కొట్టాలని. అంతే, ఓకే. మేము కష్టపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కమిటెడ్గా ఉంటాం. నేను చెప్పిన లెక్క 100% వచ్చేటందుకు అవకాశాలు ఉన్నాయి. నేను తప్పు లెక్కలు చెప్పలేదు, అవకాశాలు ఉన్న లెక్కలే చెప్తున్నా. ఓకే. కరీంనగర్లో చూడండి, ఆదిలాబాద్లో కూడా మొత్తం కొట్టుకొస్తాయి. ఇంకా జిల్లాలన్నీ కొడతారు. ఎక్కడ కొన్ని లూజ్ అవుతాయి అంటారు, మూడు నాలుగు పోతాయి. మీరు అంతే, మాకు ఎక్కువ లూజ్ అయ్యేది కొంచెం కరీంనగర్లో ఒకటో రెండో ఇటువంటి ఉంటాయి కావచ్చు. కొంతగా అన్నీ మేము పక్కాగా గెలుస్తాం. 70 పైన 100% తగ్గేదేలా? తగ్గలేదు. తగ్గుతాయని వాళ్ళు ఊహించుకున్నారు కూడా, వాళ్ళు తగ్గినట్టు కానీ మేము తగ్గినట్టు కాదు. అంతే అంతే, ప్రజలు అయితే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. 100% సెంటర్ అండ్ స్టేట్, సెంటర్లో అన్ని ప్రాంతీయ పార్టీలు కొట్టుకొచ్చి రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. ఓకే, మమతా బెనర్జీ కానీ ఇంకోళ్ళు కానీ అందరూ మేమే చేస్తాం. తమిళనాడు కానీ అన్ని ప్రాంతీయ పార్టీలు, అది సోనియా గాంధీ పరిపాలన అప్పుడు మేము రైల్వే మంత్రి ఇయ్యలేదా మమతా బెనర్జీకి? వాళ్ళ మినిస్ట్రీ ఆమెకి ఇయ్యలేదా?